కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, భార్య బాధితుడిని నేను అని చెప్పడం జరిగింది. ఈరోజు మీ భార్య మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్ సమక్షంలో ఇప్పుడు ఇక్కడ నించడం జరిగింది. మీరేమంటారు దాని మీద? నేను ఉంటున్న ఇంటికి వచ్చి నన్ను అటాక్ చేసి నా ఫర్నిచర్ డ్యామేజ్ చేశారండి. అలాగే నా కార్ లాక్కొని వెళ్ళారు, నా ఐఫోన్ లాక్కొని వెళ్ళారు, నా బైక్ లాక్కొని వెళ్ళారు. అక్కడికి వచ్చేసి నన్ను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. మా పైన కారం జల్లి కళ్ళల్లో మమ్మల్ని రాళ్లతో కొట్టారు ఇందాక. అలాగే ఈ దగ్గర దగ్గర 10 నుంచి 15 మంది మా మీదకి అటాక్ చేశారు. నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను అక్కడ ఉండడం, నా వర్క్ చేసుకోవడం మాత్రమే ఉంటున్నాను, దానికి మించి ఏం లేదు. నా భార్య నన్ను 15 సంవత్సరాల నుంచి టార్చర్ పెట్టడమే జరిగింది. తను క్రిస్టియన్ అని, నన్ను హిందూ అని చెప్పి నేను ఇంట్లో పూజలు చేస్తుంటే దేవుడిని బయట వేసేసింది ఇంట్లో నుంచి. అండ్ అట్లాగే తనకి 2015లో ఒక అఫేర్ ఉంటే కూడా నేను దాన్ని బయట పెట్టలేదు. ప్రేమ అని ఒక అబ్బాయితో వెళ్ళింది, నా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నేను బయట పెట్టలేదు, ఎందుకంటే నా పరువు పోతుందని చెప్పి నేను బయట పెట్టలేదు. ఇప్పుడు కూడా తనకి వేరే అఫేర్స్ ఉన్నాయి, దాని గురించి అని నన్ను ఈ అమ్మాయితో అఫేర్ ఉందని చెప్పి నన్ను బయటికి రూమర్ స్ప్రెడ్ చేయడమే కానీ ఈ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదండి. తన గతంలో మీ వైఫ్కి అఫేర్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, అప్పుడు ఎందుకని మీరు పోలీసులను ఆశ్రయించండి, లేకపోతే తన మీద ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు, ఇది రూమర్సా లేకపోతే నిజంగానే అఫేర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? అప్పుడు అబ్బాయిని అండ్ ఈ అమ్మాయిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ రిలేటివ్స్ అండ్ నేను కూడా కొట్టడం జరిగింది. అబ్బాయిని కూడా పంపించేసాం. అప్పుడు నేను ఎందుకు పెట్టలేదు అంటే, జనరల్గా భర్త బయటికి వెళ్ళి భార్య పేరు చెప్తే నా పరువు పోతుంది, నా భార్యను బయట వేసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను చేయలేదండి. దానికి మించి ఏం లేదు తప్పించి అఫేర్ అయితే వాస్తవం మీరు కాలనీలో వచ్చి ఎవరినైనా అడగండి, 2015లో ఏం జరిగింది, మెరిసి ఏంజల్ ఎవరితో దొరికింది అని చెప్పి మీరు ఎవరినైనా అడగండి. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ తను, నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి నన్ను పిలిస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా ముందరే ఫోన్లోకి వెళ్ళి చాట్స్ డిలీట్ చేయడం, కాల్ లాక్స్ డిలీట్ చేయడం, ఏందని అడిగితే నీకెందుకు అని అనడం, ఓకే నా ప్రమేయం లేకుండా లోన్స్ తీసుకోవడము, బయటికి వెళ్ళి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే అప్పటికి నేను ఏమనట్లేదు. ఏ విధంగా ఇప్పుడు మీ భార్య చెప్తుంది కదా, ఇప్పుడు మీ భార్య చెప్తుంది రెడ్ హ్యాండెడ్గా నేను ఆ మహిళతో పట్టుకున్నాను, అసలు ఆ మహిళ ఎవరు, తను ఎవరు, మీకు ఆ మహిళకి ఎటువంటి సంబంధం ఉంది? ఆ అమ్మాయి పేరు ఉషశ్రీ అండి, నా ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తుంది లాస్ట్ 1.5 ఇయర్ నుంచి. తను మంచి కొలీగ్ మాత్రమే నాకు, అండ్ మా ఇద్దరి మధ్యలో మంచి స్నేహం మాత్రమే ఉంది. మాకు ఎటువంటి రిలేషన్ లేకుండా కూడా మా వైఫ్ మా పైన అనవసరమైన పుకార్లు లేపి, అంటే గతంలో తనకి జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో దాని గ్రజ్జి తీసుకోవడానికి మాత్రమే మమ్మల్ని అఫేర్లోకి వేసింది. అఫేర్ వేసి మా రెడ్ హ్యాండ్ పట్టుకున్నామా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా, ఫొటోస్లో మీరు అక్కడ ఉన్నారు అని చెప్పి తను అంటుంది కదా. మేడం నాది ఆఫీస్, ఓకే నేను ట్యాక్స్ కన్సల్టెంట్, నాకంటూ సెపరేట్ క్యాబిన్ ఉంటుంది, నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుతుంటే దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది జరగదు. మీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉంది, అంటే మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పి మీ భార్య ఆరోపించడం జరుగుతుంది? వితౌట్ డివోర్స్ నేను పెళ్లి చేసుకున్నాను అనేది అబద్ధం అండి. మేమిద్దరం బయటికి వెళ్ళాము, బయట ఉన్నాము, ఎందుకంటే వీళ్ళ టార్చర్ తట్టుకోలేక వీళ్ళు చేసిన ప్రతి పనికి మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అంతకు మించి మేము పెళ్లి చేసుకున్నాము అవి ఇవి అని అయితే రూమర్స్ అండి, దీనికి మించి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ నా వైఫ్ పేరు మీద 60 తులాలు గోల్డ్ ఇచ్చానండి, 4 ప్లాట్లు నా వైఫ్ పేరు మీద పెట్టాను. నాకు నిజంగానే ఆ ఫేర్లు ఉండింటే నా వైఫ్ పేరు మీద నేను డైరెక్ట్ సేల్ డీడ్సే చేశాను, ఫామ్ హౌస్ తన పేరు మీదే ఉంది. నా దగ్గర ఒక్కటి కూడా లేదండి. ఇప్పుడు రామ్నగర్లో తను ఉంటున్న ఇల్లు కూడా నేనే కట్టించాను. నాకు కేవలం ఉంది నా ఐఫోన్ ఒకటి, నా బ్రెజా కార్ ఒకటి, నా హోండా యాక్టివ్ ఒకటి. ఇవి కూడా మార్నింగ్ నన్ను కొట్టి అమ్మాయిని కొట్టి లాక్కెళ్ళారు. ఇవి నాకు అట్లీస్ట్ నాకు కావాల్సింది నా ఐఫోన్ అండి, దాంట్లో నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, నేను ఎవరికైనా కాల్ చేయాలన్నా లేకపోతే మీ దగ్గర ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా లేదు. నా దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ కూడా మార్నింగ్ వచ్చి లాక్కెళ్ళారు, లాక్కెళ్ళి బయట పడేశారు, వస్తువులన్నీ పగలగొట్టేశారు. దానికి మించి ఇంకా నన్ను ఇంకెంత రోడికి లాగుతారో నాకు తెలియదు. అంటే మీ భార్య కన్సర్న్ ఏంటి అని అంటే, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నేను ఉన్నాక కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎలా పెట్టుకుంటాడు అని మీ భార్య క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇది దీనికి ఒకటే అండి, 2015లో ప్రేమ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో, మరి అగ్నిసాక్షిగా నేను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళావు, ఆ అబ్బాయి నంబర్ కూడా మీకు కాల్స్ వస్తే నేను మీడియాకి రిలీజ్ చేయమంటే చేస్తాను, లేదా తన ఫోన్ మీరు ఏమైనా చూస్తానంటే కూడా చూడండి. తనకు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజు పెట్టలేదు. ఇప్పుడు నన్ను కావాలని గ్రజ్కి బయటికి వేయడం తప్పించి దానికంటే ఇంకెక్కువ లేదండి. తనకి ఇప్పటికీ కూడా నేను అక్కడ ఓన్లీ ఫైనాన్స్ మిషన్గా పనిచేయాలి, తనకి డబ్బులు ఇవ్వాలి. అండ్ నేను 10 కంట్రీస్ తిప్పానండి, తన్ని 10 కంట్రీస్ తిప్పాను, తనకి లేదన్న లగ్జరీ పెట్టాను, అన్నీ చూశాను. ఇప్పటి వరకు ప్రతిదీ షీ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఒక కారణం నన్ను బయటికి చూపించడం ఏంటంటే నన్ను అన్పాపులర్ చేయాలి, నన్ను కాలి కింద పెట్టుకోవాలి, ఎందుకంటే
నన్ను ఇంకే విధంగా టార్చర్ పెట్టాలో అవన్నీ విధాలు ట్రై చేస్తుంది. అంటే కేవలం ఇదంతా డబ్బు కోసం చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారా? డెఫినెట్ గా కాకపోతే మేడం, నా పాయింట్ ఆఫ్ సోర్సే లేదు. ఇప్పుడు నా దగ్గర నాట్ ఈవెన్ సింగిల్ పెన్నీ లేదు. తన దగ్గర 60 తులాలు బంగారం, 4 ప్లాట్లు, నేను కట్టించిన ఇల్లు, నా ల్యాప్టాప్, నా ఒరిజినల్ పాస్పోర్ట్స్, ఆధార్, బట్టలు కూడా ఇవ్వలేదండి. మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బట్టల గురించి నాకు ల్యాప్టాప్, నా వెహికల్ ఇప్పించండి అంటే భార్య తీసుకుంది కదా అని ఆన్సర్ చెప్పి పంపించేశారు. నాకు ఇప్పుడు బతకడానికి కేవలంగా నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఒక సిస్టమ్ పెట్టుకున్నాను, అక్కడ నుంచే మేము పనిచేసుకుంటున్నాం, అది పగలగొట్టారు. ఇప్పుడు నాకు బయటికి వెళ్ళడానికి కూడా డబ్బులు అన్నీ లాక్కుంది. ఇప్పుడు అతనికి డబ్బే అవసరం లేదన్నప్పుడు ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి అట్లీస్ట్ నాకేమైనా ఇచ్చి, సరే బయట ఉన్నావు కదా బతకడానికి ఏమైనా ట్రై చేయని హెల్ప్ అయినా చేశారు ఎవరు? అన్నీ లాక్కుంది, ఇప్పుడు ఏం లేవంటున్నారు. 60 తులాలు బంగారం ఇంట్లోకి వెళ్ళి పోయింది అంటున్నారండి. పోయింది అన్నప్పుడు ఒక తులం బంగారం పోయింది అంటేనే కంప్లైంట్ ఇస్తాం. 60 తులాలు బంగారం పోయింది అని ఒక లేడీ అన్నప్పుడు తను వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది తన గోల్డ్ గురించి. ఇప్పటివరకు కంప్లైంట్ లేదు, నేనే వెళ్ళి ఇచ్చా. ఆ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన టైంలో ఈ వీళ్ళ హస్బెండ్ కుషా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి వీళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బయటికి పంపించడం జరిగింది. మేము బయటకు వచ్చి మేము బయట ఉంటున్నాం అంతే తప్పించి మాకు ఎటువంటి తన అంటున్నట్టుగా పెళ్లి చేసుకున్నామని కానీ లేకపోతే ఇంకేదో ఉంది. ఇవన్నీ ఆరోపణలు అంటున్నారు, మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారా? డెఫినెట్ గా ఆరోపణలే మేడం. ఇప్పుడు నిన్న వచ్చి అటాక్ చేశారు, ఈ రోజు అటాక్ చేశారు, ఇప్పుడు మా మదర్ దగ్గరికి వెళ్ళి శివం రోడ్ లో. వాళ్ళకి ఎటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదు. మా మదర్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. మదర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆల్రెడీ అని చెప్పి ఆరోపణ మేడం. సపోర్ట్ ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు అబ్బాయి బయటకు వెళ్ళాడు, తినడానికి డబ్బులు లేవంటే డబ్బులు వేస్తే నువ్వు డబ్బులు వేసావా అని చెప్పి కొట్టడం అన్యాయం కదా. ఓ ముసలావిడ 65 ఏళ్ళు ఆమెను కొట్టి చైన్ లాక్కొని తను మా దగ్గర ఉండదు, తను బయట భర్తతో సపరేట్ ఉంటుంది, తనని కొట్టే అవసరం ఏంది? ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళి మా అక్కను కొట్టడానికి ట్రై చేశారంట, అక్కడికి వెళ్ళి తనని కొట్టడం ఏంటంటే ఇదంతా కూడా కోర్టులో నడుస్తుంది అని కూడా తను చెప్తుంది. మరి కోర్టులో నడిచినప్పుడు మీరు ఎందుకు హరాస్ చేస్తున్నారు, మీ భార్యని హరాస్ చేస్తున్నారు, కాల్ చేసి మెసేజ్లు పెడుతున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు? హరాస్ ఏం లేదండి, ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ కనెక్టెడ్ అంటే నేను పిల్లల గురించి నీ గురించి అని చేయగలుగుతానా చేయలేనా అనేసి నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఇదంతా 2 మంత్స్ ప్రాసెస్లోనే అయింది, ఏదో 2 ఇయర్స్ కాదు, 2 మంత్స్లో మేము సార్ట్అవుట్ చేసుకుందామని నేనేదో మ్యూచువల్గా నేను ముందరికి వెళ్తుంటే తను దాన్ని అన్ని బయటపెట్టి హరాస్ అంటుంది తప్పించి. దానిలో హరాస్మెంట్ ఉంటే తను అప్పుడే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. హరాస్మెంట్ అంటే డెఫినెట్గా వెళ్ళి నాకు ఇప్పుడు నేను ఎట్లా అయితే వచ్చాను, నాకు కష్టం జరిగిందని తను ఇవ్వాల్సింది. ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే డెఫినెట్గా నేనేం హరాస్ చేయలేదు. అవి ఇప్పుడు సాక్ష్యాలుగా పెట్టుకోవడమే. ఇప్పుడు నేను మొన్న గోవా వెళ్ళొచ్చానండి. గోవాకి వెళ్తే మరి ఫోన్లో డ్రెస్సులు అవన్నీ పెట్టా, నా దగ్గర నా ఐఫోన్లో ఉన్నాయి, ఆ ఐఫోన్ లాక్ వెళ్ళారు, ఆ డ్రెస్సులు ఇప్పించుకుంది, పిల్లలకి ఫీజులు కట్టించింది. మరి హరాస్మెంట్ అంటే అవన్నీ ఎందుకు తీసుకుంటుంది? నేను 3 సార్లు వస్తే 3 సార్లు నాతో ఎలా సంసారం చేసింది? 1 డేనే ఉన్నాను, సరే 1 రోజే ఉన్నాడు అని ఉంటుంది, ఒకరోజే ఉన్నాను. కానీ ఉన్న రోజులు అయితే నువ్వు ఉన్నావుగా, నన్ను ఎందుకు రానిచ్చావు మరి హరాస్మెంట్ చేసేవారికి? అయితే నీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉంది, కింద గేట్ ఉంది, పైన లాక్ ఉంది, నువ్వు వేసుకోవాల్సింది లేదా నన్ను బయటకు పంపించాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇల్లరికం ఉంటున్నానండి, నేను బయట ఉండట్లే, నేను ఇల్లరికం ఉంటున్నాను, కింద మా అత్తే ఉంటుంది, పైన వాళ్ళ బావ, వాళ్ళ అక్కలు వీళ్ళందరూ ఉంటారు. అక్కడ నేను ఒక్కడిని వెళ్ళి తనని హరాస్ ఎలా చేస్తాను? ఇంతమంది చుట్టూ ఉండగా వాళ్ళ తమ్ముళ్ళు ఉండగా నేను ఒక్కడిని హరాస్ చేస్తే వాళ్ళు మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మేడం మమ్మల్ని ప్రశాంతంగా కొన్ని రోజులు అయితే వదిలేస్తే ఒక ఏదో ఒక నిర్ణయానికి వస్తాం. ఏంటంటే ఇలా ప్రతిరోజు వచ్చి కొట్టి చేసి మమ్మల్ని ఇలా ఆ అమ్మాయిని చంపే విధంగా కిందేసి తొక్కారండి. తనకి తొక్కితే కడుపులో ఈరోజు పాపం ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి ఏమైనా జరిగినా నాకేమైనా జరిగినా ఎవరు బాధ్యులు? ఇంతమంది మూకుబడిగా మీదకి వచ్చి కొడుతూ చేస్తూ ఉంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా రెంట్ అండి, అక్కడ రచ్చరచ్చ చేశారు, ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? మా దగ్గర 1 రూపాయి లేదు. ఇప్పుడు తీసుకున్న ఐఫోన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినా ఇవ్వమంటే అది కూడా ఇవ్వట్లేదు. ఐఫోన్ అయినా ఇప్పించండి, అట్లీస్ట్ నాకు న్యాయం చేయండి.